ఆరుగురు దోపిడీ దొంగలను కాకినాడ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నేరాలు జరిగిన గంటల వ్యవధిలోనే దొంగతనం కేసులను ఛేదించి చోరీ సొత్తును రికవరీ చేశారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ వివరాలను మీడియాకు వెల్లడించారు. రెండు దోపిడీ కేసులకు సంబంధించి ఆరుగురు దోపిడీ దొంగలను అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు. మొత్తం 8,90,695 రూపాయలు విలువ గల చోరీ సొత్తు స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. సుమారు 5,78,000 రూపాయలు విలువ గల 207 గ్రాముల బంగారం, 2,81,000 రూపాయలు విలువ గల 4.697 కేజీల వెండి, 30,000 రూపాయలు విలువ గల సెల్ ఫోన్ను రికవరీ చేయడం జరిగిందని అన్నారు. ఈ మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ పి శ్రీనివాస్, కాకినాడ లా అండ్ ఆర్డర్ డిఎస్పీ పి మురళీకృష్ణారెడ్డి, క్రైమ్ డిఎస్పీ ఎస్ రాంబాబు, కాకినాడ రూరల్ సిఐ కె శ్రీనివాస్, పిఠాపురం రూరల్ సిఐ వైఆర్ కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇది మనకి ఫస్ట్ ఇంద్రపాలెం కేసు. దీనిట్లో 35 అవర్స్లో ఈ రాబరీ, వితిన్ 35 అవర్స్లో ఈ రాబరీ డిటెక్ట్ చేసిన అందరికి కూడా యాజ్ అ ఎస్పీ కాకినాడాక కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అదేవిధంగా మన గొలబ్రోలు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 17/4/2023 జరిగిన ఒక రాబరీ కేసు కూడా మనకి ఎక్కడంటే హైవేలో బైక్లో వెళ్ళిన వాళ్ళ దగ్గర ఆపేసి దొంగతనం రాబరీ జరిగింది. దాంట్లో కూడా మనకి 21 గ్రామ్స్ గోల్డ్ ప్లస్ ఒక మొబైల్ ఫోన్ రాబరీ చేయడం జరిగింది. దాని వాల్యూ ఆల్మోస్ట్ 1,50,000. ఆ కేసు కూడా మనం డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో కూడా A1 మణిపాటి విజయకుమార్, A2 నడిపుడి మధు, A3 కర్రీమూర్తి వీళ్ళు ముగ్గురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో కూడా A1 మణిపట్టి విజయకుమార్ పైన రాజమహేంద్రవరం అండ్ రాజానగరం పోలీస్ స్టేషన్స్లో ఆల్రెడీ 2 కేసెస్ ఉన్నాయి. ఒక కేసు ఈచ్ పోలీస్ స్టేషన్, ఒక కేసు ఉంది, ఇది 3rd కేసు అన్నమాట. ఆ కేసుని కూడా మన ఎస్డిపిఓ కాకినాడ, సిఐ పితాపురం సిఐ పితాపురం అండ్ టీమ్ డిటెక్ట్ చేయడం జరిగింది. బికాస్ అది ఎన్హెచ్లో జరిగినప్పుడు మనం చిన్న ఒక 1 or 2 స్మాల్ క్లూస్ని పెట్టుకుని, ఆ వ్యక్తి చెప్పిన చిన్న స్మాల్ క్లూస్ని పెట్టుకుని మనం ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. 2 కేసు కూడా బాగా ఎఫర్ట్స్ పెట్టాము. మెయిన్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు కమింగ్లో సమ్మర్ స్టార్ట్ అవుతుంది, అందరికి కూడా హాలిడే స్టార్ట్ అవుతుంది పిల్లలు అందరికీ. సో ఇప్పుడు కాకినాడ జిల్లాలో దొంగతనం జరగడానికైనా ఛాన్సెస్ కొంత ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎవరెవరు ఊరికి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా మనం ఒక లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ LHMS అని చెప్పి ఒక ఫంక్షన్ రన్ అవుతుంది. పెద్దదిగా ప్రజలు ఎవరు వాడుకోవట్లేదు. అదే ఉన్నదో మెయిన్ రీజన్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి. ఎవరు ఊరికి వెళ్తున్నారో వాళ్ళు లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేయొచ్చు. అదేవిధంగా మహిళా పోలీస్ వాలంటీర్స్ ఉంటారు ప్రతి ఒక్క వార్డుకి, పంచాయతీకి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒకవేళ వాళ్ళు పోలీస్ స్టేషన్లో జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కాల్ చేసి చెప్పారన్నా ఓకే, లేకపోతే మనకి మహిళా పోలీస్ వాలంటీర్స్ దగ్గర చెప్పారంటే కూడా మనం లోపలికి కెమెరాస్ పెడతాం. ఆ కెమెరాస్లో ఒకవేళ దొంగవాడు లోపలికి వచ్చాయంటే మనకి, మేము కమాండ్ అండ్ కంట్రోల్లో మానిటర్ చేసుకుంటాము. అదేవిధంగా లోపలికి వచ్చారంటే మనకు అలారం సిస్టమ్ కూడా ఉంది. సో ఇమీడియట్గా పట్టుకోవడానికి అనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రెండవది ఏంటంటే ఒకవేళ అప్పుడు వాళ్ళు మిస్ అయిపోయారంటే కూడా మళ్ళీ మనం కేసుని డిడక్ట్ చేయడానికి అనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇది అన్నిటి వల్ల ప్రజల అందరికీ ఎస్పీ కాకినాడ పోలీస్ తరపు నుంచి, కాకినాడ పోలీస్ తరపు నుంచి కోరికలు ఏంటంటే దయచేసి ఈ లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ప్రాపర్గా వాడుకోమని చెప్తున్నాము. అదేవిధంగా ఒకవేళ ఊరిని లాక్ చేసి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా లోకల్ పోలీస్కి ఒక మాట, అంటే కన్సర్న్డ్ సిఐ గారికి కానీ ఎస్ఐ గారికి కానీ ఖచ్చితంగా వచ్చి ఒకసారి చెప్పేసి వెళ్ళడం అనేది, సో దట్ మన దృష్టిలో కూడా నైట్ ప్యాట్రోలింగ్ కానీ చేయడానికి ఈజీగా ఉంటాయి. అదేవిధంగా ఈ రాబరీ ఇలాంటి దీన్ని కూడా ఎవరైనా ఏజ్డ్ పీపుల్ సపరేట్గా అంటే ఒంటరిగా ఉన్నారంటే వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి